నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మనం రోజు అందరం కుక్కర్లో కదా అన్నం వండుకునేది. కుక్కర్లో అన్నం వండుకోవడం మంచిదే, ఎందుకంటే గంజి వంచకుండా ఉంటే గంజిలో అనేకమైన పోషక పదార్థాలు ఉంటాయి కనుక మంచిదే. ఈ కుక్కర్లో పెట్టే ముందు మన ఇంటి గృహిణులు బాగా కడిగేస్తారు బియ్యాన్ని. ఆ బియ్యం కడిగేయటం వల్ల దాంట్లో అసలు తినేదే మల్లెపూ లాంటి తెల్లటి బియ్యం. దాంట్లో అడుగు పొడుగు ఏమైనా కొద్దిగా విటమిన్లు కొంచెం ఏమైనా పీచు పదార్థం మిగిలిందంటే అది కూడా కడిగేసి కింద పోసేస్తుంటారు. కనుక అసలు బియ్యం నీళ్ళలో వేసిన తర్వాత కడగవలసిన అవసరం లేదు. గడ్డలుంటే మట్టిగడ్డలుంటే ఏరండి, రాళ్ళుంటే ఏరండి, అంతేగాని దాన్ని కడగాల్సిన అవసరం లేదు. కడిగితే విటమిన్లు పోషక పదార్థాలు పీచు పదార్థం పోతుంది. బ్రౌన్ రైస్ చాలా శ్రేష్టం. బ్రౌన్ రైస్ ఉడకదనే కొంతమందికి అపోహ, ఉడకదనుకుంటే బ్రౌన్ రైస్ని నీళ్ళల్లో 3 గంటల సేపు నానబెట్టండి. నానిన తర్వాత నానబెట్టడానికి ఉపయోగించిన నీళ్ళనే ఉపయోగించి వంట వండేసేయండి, శుభ్రంగా ఉడుకుతుంది. బ్రౌన్ రైస్ మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది, వైట్ రైస్ మనల్ని చంపుతుంది. సర్వరోగాలకు కారణము తెల్లన్నం. సర్వరోగాల నుంచి రక్షించేది బ్రౌన్ రైస్. ఈ వంటకి మన పూర్వీకులు ఎలా ఉండేవారు? ముందు మట్టి కుండల్లో ఉండేవారు. మట్టి కుండలు దానికి మించింది లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజుల్లో గంజి ఉంచేవారు. మట్టి కుండలలో గంజి వంచకుండా వంట వండటం మంచిదే. తర్వాత రాగి ఇత్తడి. చాలా కాలం రాగి కంటే కూడా ఇత్తడి ప్రాచుర్యంలోకి వచ్చింది, ఇత్తడి వాడేవారు. ఇంకా తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ వచ్చింది. ఈ మధ్యకాలంలో అల్యూమినియం వచ్చింది. అల్యూమినియం పాత్రలలో వంట చేయటము మంచిది కాదు. అల్యూమినియం ఎందుకు వాడుతున్నాం? అల్యూమినియం చవక, కడగటం సులభం. అందుకని కొనడానికి పాత్ర చవక, తర్వాత తొందరగా వేడెక్కిపోద్ది. అదే ఇత్తడంటే సమయం పడుతుంది, మట్టిదంటే సమయం పడుతుంది, రాగిదంటే సమయం పడుతుంది. ఈ అల్యూమినియం పాత్రలు పెట్టగానే వేడెక్కిపోతుంది, తొందరగా ఊడిపోతుంది. అందుకని మనం అందరం కూడా అల్యూమినియం పాత్ర. ఇప్పుడు మనం వాడే, మీరు ఒకసారి చూడండి, మీరు వాడేది అల్యూమినియం పాత్ర లోపల కుక్కర్లో ఉండేది. అది మీరు ఎలక్ట్రికల్ కుక్కరా లేదు గ్యాస్ స్టవ్ మీద పెట్టే కుక్కరా, ఏ కుక్కర్ అయినా మీరు వాడేది మాత్రం అల్యూమినియం. ఈ అల్యూమినియం ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్ర పరిశోధన వెల్లడైంది. మరి ఏం చేయమంటారు? మా ఇంట్లో ఉంది అల్యూమినియమే. అల్యూమినియం కుక్కర్లో మీరు స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె పెట్టుకోండి, దాన్ని ఏం పారేయద్దు. మీరు ఉపయోగించాలంటే స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెలో బియ్యం పోసి పెట్టండి. స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిది. ఈ అల్యూమినియం నుంచి కొంత అల్యూమినియం చిన్న చిన్న రేణువులు, కొంత అల్యూమినియం మన శరీరంలోకి వెళ్ళిపోతుంది, అన్నంలోకి దిగుతుంది. తర్వాత అల్యూమినియం కొన్ని రోజులు పాత్ర బరువు చూస్తే బరువు కూడా తగ్గిపోతుంది. అంటే మనకు తెలవకుండా మనం అల్యూమినియం లోపలికి సేవిస్తున్నాం. ఆ అల్యూమినియం సేవిస్తే అల్యూమినియం ప్రభావం లివరు, కిడ్నీలు, క్లోమ గ్రంథులు ఇవన్నీ పాడైపోతుంది. అల్యూమినియం మన శరీరానికి అవసరం లేదు. అనవసరంగా అల్యూమినియం లోపలికి వెళ్ళి మన అవయవాలను పాడు చేస్తుంది. అది మనం వంట వండేటప్పుడు దాంట్లో కరుగుతుంది. అల్యూమినియం చిన్న చిన్న పరిమాణంలో చిన్న మోతాదులో రోజు మనం లోపలికి పంపిస్తున్నాం, అవయవాలని, మన శరీర అవయవాల్ని పాడు చేస్తుంది. మరి మాకు ఉన్నది కుక్కర్ ఇదే అంటే ఒక పరిష్కారం చెప్పాను. ఏది? స్టెయిన్లెస్ స్టీల్ పాత్ర, అల్యూమినియం దాంట్లో పెట్టడం. ఇంకోటి ఏంటంటే కుక్కరు పాత్రని అల్యూమినియం బదులు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోండి. పాత్ర కొనేటప్పుడు కానీ లేదా మార్పిచ్చేయండి, అల్యూమినియం దాన్ని కొనబాకండి. కుక్కర్ మంచిదే. కుక్కర్ లోపల ఉండే మనం అన్నము నీళ్ళు ఆ వేసుకునే పాత్ర మాత్రం అల్యూమినియం మంచిది కాదు. మళ్ళీ నేనేది రాతి యుగంలోకి వెళ్ళి మేము కుండల్లో వండుకోమని అంటాం లేదు. మరి ఇత్తడి రాగి అంటే మన వల్ల కాదు. సులభంగా నేటి ఆధునిక యుగంలో స్టెయిన్లెస్ స్టీల్ చాలా శుభ్రంగా ఉంటుంది కదా, కడుక్కోవడానికి ఈజీ కదా,
నీట్గా ఉంటుంది కదా, ఖరీదు కూడా పెద్ద ఎక్కువ కాదు. కనుక స్టెయిన్లెస్ స్టీల్ను ఉపయోగించి అన్నం వండుకోవటం అనేది శ్రేయస్కరం. అల్యూమినియం దాంట్లో వేసినప్పుడు అది ఉడకటం కాదు. అల్యూమినియం పాత్రలో పరిశోధనలో ఏమైనా వెల్లడైందంటే ఆ బియ్యం మెత్తబడుతుంది కానీ ఉడకటం లేదని. అదే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలో అయితే అది మెత్తబడటం కాదు, ఉడకటం ఉడుకుతుంది అని చెప్పి. కేవలం బియ్యం ఏదో ఉబ్బి మెత్తబడటం కాకుండా ఉడకటం మనకు కావాలి. కనుక పిల్లల యొక్క ఆరోగ్యం దృష్ట్యా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరికీ కూడా ఇంతవరకు ఈ వీడియో మీరు చూసే వరకు తెలియదు కదా, ఓహో ఆహా అనుకుంటున్నారు, అబ్బా బ్రహ్మాండం, కుక్కర్లో ఉండే అల్యూమినియం పాత్ర మనకు తెలవకుండా ఆ పాత్ర నుంచి సూక్ష్మ పరిమాణంలో రోజు కూడా అన్నంలోకి అల్యూమినియం దిగుతూ ఉంది, అల్యూమినియం మనం తింటున్నాం, జీర్ణకోశం ద్వారా రక్తంలో ప్రవేశించి మూత్రపిండాలు, కాలేయం, గుండె, ఒకటేంటి అన్ని అవయవాలకు దోషం జరుగుతుందని. తర్వాత శాస్త్ర పరిశోధనలు చేసిన తర్వాత ఎవరైతే అల్యూమినియం పాత్రలో వండుతూ అల్యూమినియం పాత్రలను విరివిగా ఉపయోగించడం ద్వారా అల్యూమినియము శరీరంలో ప్రవేశించిన తర్వాత దాని ప్రభావము ఎముక మూలుగులో ఉండే రక్తం ఉత్పత్తి సరిగా జరగకపోవటము, కాలేయం పనితీరు మందకొడిగా ఉండటము, త్వరగా మూత్రపిండాలు చెడిపోవటము, కులోమగ్రంథి నుంచి ఆశించిన రీతిలో ఇన్సులిన్ సక్రమంగా విడుదల కాని కారణంగా షుగర్ రావటము, అలాగే మెదడు యొక్క కణజాలము సరిగా పనిచేయని కారణంగా ఏకాగ్రతలో పెంచటము, జ్ఞాపక శక్తి తగ్గటము, ఇవన్నీ కూడా మెదడుకు సంబంధించిన సమస్యలు, కోపతాపాలు ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే అల్యూమినియం మనకు అవసరమా? కనుక మీరు వెంటనే మనం ఏం చేయగలుగుతాము, పాత్రలోకి బియ్యము నీళ్లు పోయకుండా దాంట్లో ఇంకో దానికి సరిపడా ఒక స్టీల్ పాత్ర కొనండి, స్టీల్ పాత్ర పెట్టి మూత పెట్టేసేయండి, అదే వండుకోండి. స్టీల్ పాత్రలో మనం వంట వండుకుంటే అల్యూమినియం దిగదు, అల్యూమినియం అవుటర్ కింద ఉంటుంది, లోపల స్టీల్ పాత్ర ఉంది. మీకు అలవాటే కదా, మీకు తెలుసు కదా, కొన్ని సందర్భాల్లో స్టీల్ పాత్ర కూడా లోపల పెట్టి వండుకోవటం అనేది కొత్త ఏం కాదు. ఆ విధంగా పాలు కాసుకోవాలన్నా, అన్నం వండుకోవాలన్నా, ఏ వంట చేసుకోవాలన్నా ఈరోజు నుంచి మీరు అల్యూమినియం పాత్రలకు గుడ్ బై చెప్పండి. పాత్రలో పాత్ర, అల్యూమినియం మనకు ఉంది దాన్ని పారేయద్దు అనుకుంటే దాని లోపల ఇంకోటి స్టీల్ది పెట్టండి. స్టీల్కి కూడా స్టీలు వేడి తొందరగానే వేడి అవుతుంది, అది శుభ్రంగా కూడా ఉంటుంది, శుభ్ర చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. పాలు కాసుకోవాలన్నా, అన్నంకైనా, కూరలు వండుకోవడానికైనా, దేనికి కూడా అల్యూమినియం పాత్రలు మన ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి కనుక వాటికి గుడ్ బై చెప్పి మనం ప్రత్యామ్నాయం కింద మనకు చక్కగా స్టీల్ పాత్రలు అందుబాటులోకి వచ్చినాయి. మరి నాన్ స్టిక్కీ వేరని ఏదున్నా అసలు అల్యూమినియం అంటే ఇండాలియము, అల్యూమినియం సంబంధించిన ఏ రకమైన వంట పాత్రలు వేడి చేసి ఆ వంట పాత్ర లోపల ఆహార పదార్థాలు కానీ, లేదా నూనె కానీ, నీళ్లు కానీ, కూర కానీ, పులుసు కానీ, పాలు కానీ ఏది పెట్టినా అల్యూమినియం మనకు తెలవకుండా ఇన్ని సంవత్సరాలుగా మన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. కనుక మీరు గమనించి ఇక మీదట అల్యూమినియం పాత్రల వాడకానికి స్వస్తి పలుకుదాం. వేడి చేసినప్పుడే అల్యూమినియం సూక్ష్మ మోతాదులో ఆ చారులోకి, రసంలోకి, కూరలోకి, అన్నంలో దిగుతుంది. మామూలుగా దాంట్లో ఏదో నీళ్లు పెట్టుకోవడం నిల్వ చేస్తే రాదు, వేడెక్కిచ్చినప్పుడు వేడి ప్రభావం వల్ల అల్యూమినియం సూక్ష్మ మోతాదులో దిగుతుంది అన్నమాట. అందుచేత దానికి స్వస్తి పలికి స్టెయిన్లెస్ స్టీల్ వినియోగాన్ని పెంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇప్పటిదాకా వీడియో చూసేదాకా కుక్కర్ గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు కదా, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎలక్ట్రిక్ కుక్కరా, రెండు ప్రెషర్ కుక్కర్లే, ఎలక్ట్రిక్ కుక్కరా లేదా స్టవ్ మీద పెట్టి ఆ కుక్కర్ అయినా, ఏ కుక్కర్ అయినా రెండు ఒకటే, లోపల ఒకసారి చూడండి మీరు అల్యూమినియం పాత్ర. ఆ అల్యూమినియం పాత్రే మనకు ఎంతో హాని కలిగిస్తుందని మీరు గమనించి ఇక మీదట మన యొక్క పిల్లల ఆరోగ్యం దృష్ట్యా, మన ఆరోగ్యం దృష్ట్యా వాటికి స్వస్తి పలికి అసలు ఏది కూడా అల్యూమినియము, ఇండాలియం లాంటి ఆ అల్యూమినియం సంబంధించిన పదార్థాలను
మనం వేడికి వేడి చేయదు, ఏదో నిల్వ ఉంచుకోవడానికి ఏదో ఉపయోగించండి. అసలు వాటికి స్వస్తి పలుకుదాం, ఎందుకు వాడాలి దాన్ని మనం? అవసరమా? మనకు ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ప్రత్యామ్నాయంగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఉన్న స్టీలును ఉపయోగించి ఆ అల్యూమినియానికి స్వస్తి పలికి ఈరోజు ఇది మీకు ఒక కనువిప్పు కలిగే అంశం. చాలామందికి తెలియదు, కుక్కరా ఇప్పటి నుంచో వాడుతున్నాంగా, 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి వాడుతున్నాం. ఇప్పుడు మీరు గమనించండి, ఎందుకంటే ఒకసారి తెలిసి అల్యూమినియం మన ఆరోగ్యాన్ని హరిస్తుంది, అవయవాలను మీద దాడి చేస్తుంది, ఈ లోహము శరీరంలో ప్రవేశిస్తుందని ఇప్పుడు దాకా మీకు తెలియదు కదా. తెలుసుకుని కనుక అల్యూమినియం పాత్రని కుక్కర్లో అన్నం వండటానికి, కూర వండటానికి, మాంసాహారం, శాకాహారం, పాలు, కూర, పప్పు, తర్వాత చారు, సాంబార్, అన్నిటికీ స్వస్తి పలికి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.